increasing our attempts. We should keep on increasing our rajogun. అందుకే చెప్పారు, చక్కగా చెప్పారు ఇంకా ప్రేమనాథ్ గారు. అరే రాత్రంతా ధ్యానము స్వాధ్యాయం సత్యం సంగతి పొద్దునంతా ధ్యాన ప్రచారం చేయండి చెప్పాడు. ఉన్నా కదా చూసారు, నీ ధ్యానం రాత్రి చేసుకో, నీ పుస్తకాలు రాత్రి చేసుకో, పొద్దున్నది పొద్దున పక్క వాళ్ళు ఉన్నారుగా వాడిని దుంపదచ్చు. ఉన్నా కదా వాడు పరిగెత్తిపోతాడు, మళ్ళీ వాడు పరిగెత్తిపోకుండా వాడు పట్టుకుని వాడు టీక నుదిని చెప్పాలి. రాత్రి కూడా మనం ధ్యానం చేసుకోవచ్చు. పగలపూట ఎందుకు ధ్యానం? పగలపూట మనం ఎందుకు పుస్తకాలు చదువుకోవడం? ఉన్నా కదా. సో రాత్రి పూట ధ్యాన సాధ్యాలు చేసి పగలపూట స్వచ్ఛంద సాంగత్యము ధ్యాన ప్రచారం